హాస్పిటల్ కి రావడం అనేది ఒక ఎంపీపీ ఇది దౌర్భాగ్యం. తాగిన మత్తులో హాస్పిటల్ కి రావడం అనేది ఒక ఎంపీపీ తాగి ప్రభుత్వ ఆసుపత్రికి ఎంపీఓ కంప్లైంట్ చేస్తా. ఒక ఆల్కహాలిక్ స్టేట్ లో ఎట్లొచ్చిర్రు? ప్రత్యక్ష సాక్షులుగా అనిల్ ఉన్నాడు. అనిల్, నువ్వు ప్రత్యక్ష సాక్షి, తాగి వాళ్ళు ఇక్కడ నేను వాస్తవంగా డాక్టర్ సుబ్బారెడ్డి గారు మాట్లాడింది తప్పైతే టెస్ట్ చేసుకోవచ్చు. మేము వచ్చింది ప్రజలు కాంప్లైంట్ చేస్తే కిట్లు ఇక్కడ డ్యూటీలో ఉండి డెలివరీలు చేసే వాటికి, టెస్టులు చేసే సందర్భంలో ఆసుపత్రి సిబ్బందికి ఇచ్చే కిట్లు మానవత దృక్పథంతో మన బోర్ సర్పంచ్ గారు గతంలో అడిగిన మీదట మన కరోనా పేషెంట్లకి, చనిపోయిన వాళ్ళ కార్యక్రమాలు నిర్వహించడానికి అవసరమని రిక్వెస్ట్ చేస్తే ఇప్పటి వరకు దాదాపు పది చావుల కంటే 40 పీపీఈ కిట్లని మనము ఆసుపత్రి నుంచి వాటి మా కోసం ఇచ్చిన వాటిని కూడా అది మానవత దృక్పథంతో చనిపోతారు అన్న ఉద్దేశంతో ఇచ్చాము. అలా ఇవ్వడానికి కూడా అవకాశం లేకపోయినా సర్పంచ్ గారు అడిగిన మీదట ఇచ్చాము. ఈ రోజు ఈ క్షణము వీళ్ళు 4 బదులు 3 కిట్లు ఇచ్చిండ్రు అన్న ఉద్దేశంతో తాగి మన ఎంపీపీ గారు ఒక గౌరవనీయ హోదాలో ఉండి మత్తులో ఈరోజు ఆసుపత్రికి రావడం ఇంత రాత్రి అంటే పగటి పూట ఈయనకి ఎటువంటి ఇక్కడ సేవ చేయాలి ఆసుపత్రిలో? డాక్టర్లు వదిలేసి వెళ్ళిపోయడానికి కారణమైన వ్యక్తి వదిలేసి వెళ్ళిపోతే ఇద్దరు డాక్టర్లుగా 15 రోజులు డ్యూటీ చేసుకున్నాం. ఇద్దరి డాక్టర్లతో నడుపుకున్నాం.